మానవుని జీవిత ధ్యేయము, మానవుని జీవిత ధ్యేయము గురించి ఖురాన్ హదీసుల ద్వారా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో ఒకసారి చూద్దాం. జీవితంలో ప్రతి దానికి ఒక ధ్యేయం ఉంటుంది. అది మనం వ్రాసే కలము లేదా మనం వేసుకునే వస్త్రాలు కానివ్వండి, ప్రతి దాని వెనుక ఒక లక్ష్యం, ఒక ధ్యేయం ఉంటుంది. అన్నీ తెలిసినవాడు, అన్నీ చూసేవాడు ఆయన, సృష్టికర్త ఆయన అల్లా సుబ్హానహు తాలా మనల్ని ఓ లక్ష్యం కోసం పుట్టించాడు. మానవులని ఒక లక్ష్యం, ఒక గమ్యం కోసం పుట్టించాడు. ఏదైనా చేయడానికి లేదా సృష్టించబడటానికి కారణం, సృష్టి వెనుక లక్ష్యం ఏంటంటే, అల్లా సుబ్హానహు వ తాలా అన్నింటికీ అన్ని అవసరాలకు అతీతుడు. అంటే అతనికి ఏం అవసరాలు లేవు, సృష్టికర్తకు ఎటువంటి అవసరాలు లేవు, వేటి అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలోని వాటికి ఆ అవసరాలు ఉన్నాయి. నిద్ర కానీ, చావు కానీ, పుట్టుకు కానీ, భార్య పిల్లలు కానీ, లేకపోతే భర్త కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదంటే ఇతర సుఖ సంతోషాలు కానీ, కష్ట నష్టాలు కానీ, లాభ నష్టాలు కానీ, నిద్ర కానీ, ఇంకా ఇంకా ఆరోగ్య అనారోగ్యము, ఇటువంటివన్నీ ఆయన సృష్టించిన సృష్టిలోని వాటికి వీటన్ని అవసరాలు ఉన్నాయి. కానీ ఆ సృష్టికర్త అయిన అల్లాకు ఇటువంటి అవసరాలు కానీ ఇటువంటి ఏవి అతనికి ఉండవు. మరి మానవుల సృష్టికి పరమార్థం ఏంటి? ఏ లక్ష్యమూ లేకుండా అల్లా సుబ్హానహు తాలా మానవుణ్ణి సృష్టించాడనుకున్న వ్యక్తి అల్లా సుబ్హానహు తాలా ఉనికిని సందేహించినట్టే మానవుడు సృష్టించిన ప్రతి వస్తువుకు ఓ లక్ష్యం ఉంది. కావున మానవులు ఏ లక్ష్యం లేకుండా సృష్టించబడ్డారు అనడం అవివేకం. మానవుడు ఏదైతే వస్తువును తయారు చేస్తాడో ఆ వస్తువు ప్రతి దానికి లక్ష్యం అనేది ఉంటుంది. అదేవిధంగా మానవులు ఏ లక్ష్యం, మరి ఆ మానవుల్ని ఎలా పుట్టారు, వాళ్ళకి ఏం లక్ష్యం లేకుండా పుట్టారంటే అది అవివేకం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. అల్లా సుబ్హానహు తాలా చాలా వివేకవంతుడు. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో ఏమని చెప్తున్నాడంటే, మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది కేవలం వారు నన్ను ఆరాధించటానికే. ఖురాన్లో సూరా జారియత్లో 51వ సూరాలో 56వ వాక్యం. ఇందు మూలంగా తెలిసింది ఏమిటంటే, మానవులు అల్లా సుబ్హానహు తాలాను ఆరాధించడానికి సృష్టించబడ్డారు. మానవులైనా సరే, జిన్నులైనా సరే, సృష్టికర్త అయిన అల్లాను గుర్తించి ఆ యొక్క అల్లాను ఆరాధించడం కోసం సృష్టించబడ్డారు. అవతరణల ద్వారానే అల్లా సుబ్హానహు తాలా ఔన్నత్యాన్ని మానవులు తెలుసుకోగలిగారు. వివిధ సమయాల్లో సుబ్హానహు తాలా పంపిన ప్రవక్తలపై, అంటే సృష్టికర్త అయిన అల్లా భూమి మీద అవతరించలేదు, ఆయన 7వ ఆకాశం మీద అర్షణ పీఠం మీద అక్కడనే ఉన్నాడు. కానీ అతను అవతారాలను, అంటే ప్రవక్తలను, అంటే మానవులలో నుంచి కొంతమంది లీడర్లను ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వీరిని అవతారాలు అంటాం. అంతేగాని ఆ సృష్టికర్త అయిన అల్లా అనేక రకాలుగా అనేక యుగాలలో అనేక అవతారాలుగా అవతరించలేదు. అవతారాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మానవులలో నుంచి సృష్టికర్త అయిన అల్లా కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు, వీరిని అవతారాలు అంటున్నాం ఇక్కడ ఈ సందర్భంలో. అవతరణల ద్వారానే అల్లా సుబ్హానహు తాలా ఆయన యొక్క ఔన్నత్యాన్ని మానవులు తెలుసుకోగలిగారు. వివిధ సమయాల్లో అల్లా సుబ్హానహు తాలా పంపిన ప్రవక్తలపై, అలైహిస్సలాం ప్రవక్తలపై అవతరించిన దైవ గ్రంథాలు ద్వారా దైవ ప్రవక్తలు అలైహిస్సలాం ఈ సృష్టి లక్ష్యాన్ని వివరించారు.
ఆ దైవ గ్రంథాల ద్వారా దైవ ప్రవక్తలు ఈ సృష్టి యొక్క లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. మానవ సృష్టి ముఖ్య ఉద్దేశం సృష్టికర్త అయిన ఒక్క అల్లా సుబ్హానహు తాలాను పూజించడం అని మానవాళికి ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ద్వారా తెలియజేయబడింది. ఇంతకుముందు వేరే చరిత్రలలో వారి యుగంలో వారి ప్రవక్తల ద్వారా అక్కడున్న వారికి తెలియజేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా నిషేధించిన వాటి నుండి తమని తాము రక్షించుకోవటం ఈ సృష్టి స్థాపన ముఖ్య లక్ష్యం. అంటే ఈ మానవుని సృష్టించిన ఒక వస్తువుని సృష్టించిన మానవుడు ఆ వస్తువు ఎలా తయారు చేయబడింది, ఎందుకు తయారు చేయబడింది, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఒకవేళ అది రిపేర్ అయితే ఏం చేయాలి, ఇలా ఏదైతే మొత్తం ఒక మానవుడు సిస్టమ్ తయారు చేస్తాడో అదే అలానే ఒక సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయిన అల్లా ఈ మానవుణ్ణి పుట్టించినందుకు ఆ మానవుడు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా పిల్లలు కనాలి, ఎలా పోషించాలి, ఎటువంటి ఎలా మాట్లాడాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి, అదేవిధంగా అతనికి ఏమైనా జరగాలంటే ఎందుకు జరిగింది, తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏమైంది, తర్వాత ఏమవుతుంది, ముందు వెనుక తర్వాత జరిగింది, జరగబోయేది, జరుగుతుంది, అన్నీ కూడా ఇటువంటి ప్రతి ఒక్క విషయాలను కూడా దేవుడు దైవ గ్రంథాల ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ఈ యొక్క తెలియజేసిన పద్ధతులు కానీ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి అని ఈ యొక్క ఈ సృష్టి స్థాపన ముఖ్య లక్ష్యం ఇటువంటి దానిని మనం ఆచరించడానికి చేయబడిందని చెప్పేసి ఈ యొక్క ఖురాన్ హదీసుల ద్వారా తెలుస్తున్నది. అదేవిధంగా ఈ ప్రాపంచిక జీవితం ఓ పరీక్ష లాంటిది. తమ ఆశల్ని అల్లాహ్ సుబ్హానహు తాలాకు సమర్పించి తమ కోరికల్ని వదులుకొని అల్లాహ్ సుబ్హానహు తాలాకు సమర్పించేసి తమ జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా విధేయతలో గడిపేవారు ఇందులో సాఫల్యం పొందుతారు. అంటే దైవ మార్గంలో జీవించి దేవుణ్ణి అనుక్షణం ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా దేవుణ్ణి తలుచుకుంటూ దేవుడి సిస్టమ్ ప్రకారం బతకడానికి ట్రై చేస్తారో, ఎవరైతే ప్రయత్నిస్తారో ప్రతి విషయంలో కూడా, అది పెళ్లిలో కానీ, సంసారంలో కానీ, పిల్లల్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యాపారంలో కానీ, హెల్త్లో కానీ, ఇంకా ఎటువంటి సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ కానీ, ఇంకేదైనా డెవలప్మెంట్ సిస్టమ్ కానీ, ఎటువంటి అయినా సమయం, సందర్భం, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలా అయినా సరే, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి తలుచుకుంటూ దేవుడు ఇచ్చిన సిస్టమ్కి అనుగుణంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా, మనం ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఈ పద్ధతి కరెక్టా కాదా అనేది, హలాల్ హరామ్ అనేది, అదేవిధంగా మంచి చెడు అనేది, పాపం పుణ్యం అనేది అనుక్షణం ఆ దేవుడికి భయపడుతూ జీవించాలని ఈ యొక్క దైవ గ్రంథాల ద్వారా, అదేవిధంగా ఖురాన్ హదీసుల ద్వారా మనిషి యొక్క మానవుని జీవిత ధ్యేయం ఏమిటనేది తెలుస్తున్నది. ఈ ప్రాపంచిక జీవితం ఓ పరీక్ష లాంటిది. తమ ఆశల్ని అల్లాహ్ సుబ్హానహు తాలాకు వదిలేయాలి. వదిలేసి తమ జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క విధేయతలో గడిపేవారే ఈ యొక్క జీవితంలో ఈ యొక్క భూమి మీద ఇక్కడ సాఫల్యం పొంది అక్కడ స్వర్గానికి వెళ్ళగలిగేవారు. ఏమిటి ఖురాన్లో ఒక వాక్యం 75 సూరలో, సూరా ఖియామహ్లో 75లో 36 వాక్యం ఏమిటి, తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా? ఏమిటి తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా? ఇహలోకంలో అయినా సరే, పరలోకంలో అయినా సరే, తీర్పు దినం అనేది ఒక రోజు ఉంది. మరణించిన మానవులంతా ఆ రోజు లేపబడతారు. మంచి చెడు, పాపం పుణ్యం, కష్టం నష్టం, సుఖం దుఃఖం బట్టి ధర్మం ప్రకారం జీవించారా లేదా, ఎవరికి ఎటువంటి పుణ్యం ఇవ్వాలి, ఎవరిని స్వర్గంలో వేయాలి, ఎవరిని నరకంలో వేయాలి అనేది ఆనాడు సృష్టికర్త అయిన అల్లా, తీర్పరి అయిన అల్లా, జడ్జిమెంట్ ఇవ్వగలిగిన అల్లా ఆ రోజు దాన్ని డిసైడ్ చేస్తాడని చెప్పేసి ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా అల్లాహ్ హెచ్చరించటం అడగటం తెలుస్తుంది. ఖురాన్లో సూరా ఖియామహ్ 75 సూరాల్లోని 36 వాక్యం ద్వారా ఏమిటి తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా అని ఈ యొక్క ఖురాన్ వాక్యంలో అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. సాధారణంగా ప్రతి పరీక్ష తర్వాత ఫలితం ఎలా ఉంటుందో అలాగే ఈ జీవితపు ఫలితం
ప్రళయ దినమున లభిస్తుంది. కావున మానవ సృష్టి పరమార్థం సృష్టికర్త అయిన ఆ ఒక్క అల్లా సుబ్హానహు తాలానే ఆరాధించాలి అని తెలిసిన తర్వాత మానవుడు జీవితాంతం దానికోసమే పాటుపడాలి. కానీ ఈనాడు చాలా మంది అల్లా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఏదైనా కష్టం రాగానే, ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, లేకపోతే ఏదన్నా దెబ్బలు తగులుతున్నా, ఏదన్నా ఆపదలు వస్తున్నా, ఏదన్నా అనుమానాలు వస్తున్నా, ఏదన్నా బాధలు వస్తున్నా, అల్లాతో పాటు వేరే వస్తువులను ఇంకా వేరే వేరే వాటిని కూడా నమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడ దీనికి ఇది ఇస్లాంకి కానీ లేకుంటే అల్లా ఆరాధనకి కానీ ఎక్కడ అల్లాతో పాటు వేరే వాళ్ళని కూడా ఆరాధించడం, అల్లాతో పాటు వేరే వాటిని కూడా నమ్ముకోవటం ఎంతవరకు ఖురాన్ హదీసుల ప్రకారం అది కరెక్టా కాదా అన్న విషయాన్ని వారే ఆలోచించుకోవాల్సి ఉంది. అది వారిపైన వదిలేయబడుతుంది. అదేవిధంగా అంతిమ తీర్పు గురించి, ముస్లిములు మరణానంతర జీవితాన్ని నమ్ముతారు. అంటే మరణించిన తర్వాత ఓ రోజు అల్లాహ్ సుబ్హానహు తాలా ముందు హాజరు కావాల్సి ఉంటుంది. మానవుని జీవితం ఉద్దేశంలో ఇది కూడా ఒకటి. మరియు ఆ రోజు తమ జీవితంలో చేసిన ప్రతి చిన్న విషయానికి జవాబు ఇవ్వవలసి ఉంటుంది అని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క ముస్లిం కూడా విశ్వసిస్తాడు. ఎవరైతే తమ కోరికలను అదుపులో ఉంచుకుని తమ జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా విధేయతలో గడుపుతారో వారు స్వర్గానికి అర్హులవుతారు. మరియు ఎవరైతే తమ జీవితాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా అవిధేయతలో గడుపుతారో వారు నరకాగ్నిలో వేయబడతారు. సృష్టికర్తను ఎందుకు ఆరాధించాలని ప్రజలు అడుగుతున్నారు. సృష్టికర్తను ఎందుకు ఆరాధించాలి అని ప్రజలు అడుగుతున్నారు. దానికి ఖురాన్ లో సురా ఇస్రా అంటే 17వ సూరాలో 15వ వాక్యం ఖురాన్ లో మన ఆరాధనలన్నీ ఆయనకే చెందును, అల్లా సుబ్హానహు తాలా మనపై కురిపించిన అనుగ్రహాలను కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, గుండె ఇంకా ఎన్నో వీటిని గుర్తుంచుకొని ఆ ఏకైక అల్లా సుబ్హానహు తాలాను కృతజ్ఞత చూపుతూ ఆయన్నే ఆరాధించాలి. ఖురాన్ లో ఇలా అనబడుతుంది, ఎవడు స్వర్గాన్ని అవలంబిస్తాడో, ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో అతడు నిశ్చయంగా తన మేలుకే సన్మార్గాన్నే అవలంబించాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో అతడు నిశ్చయంగా తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసేవాడెవ్వడు మరొకని బరువు మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంపనంత వరకు ప్రజలు శిక్ష విధించేవారం కాము. అంటే ఏ సమాజంలోనైనా ప్రవక్తను పంపించకుండా వారికి దేవుని యొక్క ఆదేశాలను కానీ నాలెడ్జ్ని కానీ వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ ప్రజలను దేవుడు పట్టలేదు. అటువంటి వారికి దేవుడు ప్రవక్తల్ని పంపించకుండా అన్యాయంగా అక్కడ వారిని నేనేమి శిక్షించను, వాళ్ళకి తెలిపిన తర్వాతే వాళ్ళు ఎవరైతే విశ్వసించలేదో అటువంటి వారికి ఇటువంటి దానికి గురవుతారని ఇక్కడ చెప్తున్నాడు. వల్ల సృష్టికర్త అయిన వల్ల మేము మా ధ్యేయాన్ని తెలుసుకుని గుర్తుపెట్టుకుని అనుక్షణం ప్రతి పనిలో కూడా మిమ్మల్ని తలుస్తూ మీ దగ్గరికి రావాల్సి ఉందని ఆశిస్తూ మేము గుర్తుపెట్టుకుని అదేవిధంగా అటువంటి లక్ష్యంతో జీవిస్తూ మీ యొక్క ఖురాన్ సున్నత ప్రకారం జీవించే అవకాశాన్ని మాకు ప్రసాదించమని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కష్ట నష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి రక్షిస్తూ అనుక్షణం మాకు రక్షించమని, కాపాడమని, అన్ని విధాలుగా సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వల్ల ఆమీన్.